ప్రభుత్వ వైద్యశాలలు పాఠశాలలు ఎమ్మెల్యే సందర్శించినప్పుడు ఏ విధంగా ఉంటాయో ప్రతినిత్యం అదే విధంగా ఉండేలా స్థానిక నాయకులు సిబ్బంది చూసుకోవాలని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎనుమడుగు ప్రభుత్వ వైద్యశాలను ఆమె సందర్శించి హాస్పిటల్లో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి హాస్పిటల్ సిబ్బంది స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే హాస్పిటల్ మొత్తం తిరిగి మౌలిక వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయత్రి, డాక్టర్ నిరంజన్, డాక్టర్ ఇర్ఫాన్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్న డాక్టర్లు, టెక్నీషియన్లు, అదేవిధంగా స్టాఫ్, అదేవిధంగా సిస్టర్స్ అండ్ ఇక్కడికి పేషెంట్ని తీసుకొచ్చే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ మొట్టమొదటి హాస్పిటల్కి నాతో కలిసి వచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా హాస్పిటల్లో మేం చూసినప్పుడైతే అన్నీ బాగానే చూపించారు, అన్నీ ఆన్లైన్గానే చూపించారు. ల్యాబ్ టెక్నీషియన్ గారు అడిగితే 60 వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు. 60 రకాల టెస్ట్ చేసే ల్యాబ్, అదేవిధంగా మెడిసిన్స్ కూడా సఫిషియంట్గా ఉన్నాయని చెప్పారు. పేషెంట్లు కూడా మాకు బాగానే ఉందని చెప్పారు. బట్ మేము ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఈ హాస్పిటల్ చూడడం, చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది సఫిషియంట్గా లేదు. ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉన్నారు, అందరికీ ఈ యొక్క టీహెచ్సీ సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడగడం జరిగింది. ఇంకో దానికి మనం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మన లేబర్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక టీహెచ్సీ తెచ్చుకుంటాము. కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నాను, వాళ్ళు ఇళ్ళ దగ్గర బాగలేకుండా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు. కాబట్టి దయచేసి డాక్టర్లకి, స్టాఫ్కి, ఇక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళకి అందరికీ నేను ఓకే కోరుతున్నాను, మొట్టమొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు, ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని, దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న లోకల్ సర్పంచ్లకు కానీ, ఎంపీలకు కానీ, లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది. ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా, ఏ స్కూల్ ఉన్నా, స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి. ఒక ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది మీ కాలం లేదు, ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఈ ఊర్లో సర్పంచులు ఉన్నారు, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ కొండేవి, ఇక్కడ అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారో అని నేను అడుగుతున్నాను. బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాని, అదేవిధంగా ఇంకో టీహెచ్సీ కూడా మీరు అందరూ అడిగినట్టు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతి త్వరలోనే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు. ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు, కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య విభాగానికి దాదాపు 16 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అందులో మెడిసిన్ ఇచ్చినట్లు గణాంకాలు చెప్తున్నారు. మన వద్ద శిక్షణ
ఉన్న డాక్టర్లకైతే కొరవ లేదు. కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమన్నా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం. మన రాష్ట్రంలో దాదాపు 1145 పిహెచ్సిలు ఉన్నాయి. వీటిల్లో 4 పిహెచ్సిలకు నేషనల్ క్వాలిటీ అజిమ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది. 4 పిహెచ్సిలో మన రామతీర్థం ఒకటి. అందుకు కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఒక పిహెచ్సికి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కోవూరులో, ఇనమరుగులో, ప్రతి మండలంలో ఉన్న పిహెచ్సిలు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడున్న సిబ్బందిని, డాక్టర్ గారిని, లోకల్ స్థానిక నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ మంచి వైద్యం అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.